హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. శ్రేయస్ నాయక్ 5621, గుడ్ మార్నింగ్ సార్. ఐ హావ్ బీన్ గెయినింగ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ ద మెథడ్స్ యూజ్డ్, బట్ ఐ హావ్ ఎ డౌట్ విచ్ ఐ కుడెంట్ క్లియర్. ఇఫ్ యూ డూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ ఫ్రంట్ అండ్ టెంపుల్ ఏరియా, ఆఫ్టర్ ద పీరియడ్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గ్రాడ్యువల్లీ క్రౌన్ ఏరియా బికమ్స్ బాల్డ్, దెన్ వాట్ వుడ్ యూ డూ ఫర్ ఇట్? మీరు అడుగుతున్నది ఏంటి అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఈ మధ్య మీరు తెలుసుకున్నారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఫ్రంట్ ఏరియా ఈ టెంపుల్ ఏరియాస్లో ఇంప్లాంట్ చేశాను అనుకోండి, దాని తర్వాత క్రమక్రమంగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ క్రౌన్ ఏరియాలో అంటే తల పై భాగంలో కనుక జుట్టు రాలిపోతే అప్పుడు ఎలా చేయాలి అని. సో అందుకని నేనేం చెప్తానంటే, ఫ్రంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నంత మాత్రాన క్రౌన్లో ఉండే వెంట్రుకలు రాలకుండా ఉంటాయి అన్న గ్యారంటీ ఏమి లేదు. అందుకని ఈ క్రౌన్లో ఉండే వెంట్రుకల్ని కాపాడుకోవడానికి మీరు రెగ్యులర్గా మెడికేషన్ వాడాలి. అలా కాకుండా మీరు మెడిసిన్ వాడలేదు అనుకోండి, అప్పుడు డెఫినెట్గా మీకే కనుక బ్యాలెన్స్ టెండెన్సీ ఉంది అంటే ఆ క్రౌన్ హెయిర్ లాస్ అయిపోయే ఛాన్స్ ఉంది. కొన్ని కొన్నిసార్లు మీరు మెడికేషన్ వాడినా కూడా క్రౌన్ ఏరియాలో హెయిర్ అనేటువంటిది కొంచెం పలచబడే అవకాశం ఉంది. అండ్ ఆ ఏరియా కనుక మీరు మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి అంటే, మీ స్కాల్ప్లో కనుక ఇనఫ్ డొనర్ ఏరియా ఉంది అంటే, లేదా బాడీ హెయిర్ కనుక ఉంది అంటే, ఆ హెయిర్ తీసుకుని మళ్ళీ ఇంకో ట్రాన్స్ప్లాంట్ చేసి మీ క్రౌన్ ఏరియాలో ఎక్కడెక్కడైతే లాస్ ఉందో అక్కడ మళ్ళీ జుట్టు మలిపించేసుకోవచ్చు.